నియంతా కిమ్ జోంగ్ ఉన్ పాలనలో మరో ఉదంతం. ఉత్తర కొరియా అధ్యక్షుడి నిర్ణయంతో యావత్ ప్రపంచం షాక్. వరదలను అడ్డుకోలేదని అధికారులపై కిమ్ జోంగ్ ఉన్ కన్నెర్రా. ఏకంగా 30 మంది అధికారులకు మరణశిక్ష విధింపు. హిట్లర్ పాలనకు ఏమాత్రం తగ్గని విధంగా కిమ్ జోంగ్ రూల్స్. ప్రస్తుతం నియంత ఎవరు అంటే టక్కన గుర్తొచ్చే పేరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిన్న చిన్న నేరాలకు నిర్దాక్షిణ్యంగా శిక్షలు విధించడం కిమ్ స్టైల్. అక్కడ ఉండే వింత వింత రూల్స్ ప్రపంచంలో మరి ఏ దేశంలో కనిపించవు. తనను, తన తండ్రిని, వాళ్ల తాతను దేవుడిగా ఆ దేశ ప్రజలు పూజించాలి. వాళ్ళను కాకుండా మరే దేవుడినైనా పూజించినా, మరేదైనా మతాన్ని అవలంబించినా ఇక వారికి మరణశిక్ష గతి. అలనాటి హిట్లర్ పాలనను మరిపిస్తున్న కిమ్ పాలనలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యం వహించారని 30 మంది అధికారులకు మరణశిక్ష విధించాడు కిమ్. జూలై ఆగస్టు నెలలో భీకర వరదలతో ఉత్తర కొరియా అతలాకుతలమైపోయింది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరద బీభత్సంతో దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. వరద బాధితుల సహాయక చర్యలు తానే స్వయంగా పాల్గొనడానికి రంగంలోకి దిగాడు. రెస్క్యూ సిబ్బందితో పాటు బోటులో వెళ్ళి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పరిస్థితిని అంచనా వేశారు. వరదలతో 4,000కు పైగా ప్రజలు, ఇల్లు, 7,000 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వరదలను అధికారులు అడ్డుకోలేకపోయారని దేశ అధ్యక్షుడు సీరియస్ అయ్యాడు. అందుకు వారిని మందలించలేదు, పిలిచి మాట్లాడలేదు. నిర్లక్ష్యం వహించారని ఉద్యోగాలు తొలగించలేదు, జరిమానాలు కూడా వేయలేదు. ఏకంగా వారికి మరణశిక్ష విధించాడు. అది కూడా ఒక్కరికో ఇద్దరికో కాదు, 30 మంది అధికారులకు మరణశిక్ష విధించాడు. కిమ్ జోంగ్ నిర్ణయాన్ని విని యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్ గురైంది. వరదలను అడ్డుకోలేదని అధికారులకు మరణశిక్ష విధించాడు. గత నెలలోనే వరద బాధిత ప్రాంతాలకు చెందిన 30 మంది అధికారుల్ని ఉరితీసినట్లు వార్తలొచ్చాయి. అలనాటి హిట్లర్ పాలనకు ఏమాత్రం తగ్గని విధంగా రకరకాల రూల్స్, శిక్షలతో దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రస్తుతం చాలా దేశాల్లో నేరాలకు ఉరిశిక్ష విధించడం కంటే జీవితకాలం జైలు శిక్షను అమలు చేస్తున్నారు. చాలా తీవ్రమైన నేరం అనుకుంటేనే మరణశిక్ష విధిస్తున్నారు. చాలా దేశాల్లో మరణశిక్ష విధించినా ఆ శిక్షను రద్దు చేశారు. కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఇతర దేశాల మాదిరిగా ఉండదు. పూర్తిగా ప్రపంచంతో సంబంధం లేకుండా మరో ప్రపంచంలో బతుకుతున్నారు అక్కడి ప్రజలు. ఉత్తర కొరియాను పరిపాలిస్తున్న కిమ్ జోంగ్ ఉన్ మనిషి మాత్రం పొట్టైనా తన నిర్ణయాలతో దేశాన్ని గడగడలాడిస్తుంటాడు. మనిషి ఉన్నది భూమికి జానడైనా అగ్రరాజ్యాలనే గడగడలాడించిన సత్తా ఉన్నవాడు. ఎవడైతే నాకేంటి, మనల్ని ఎవడరా ఆపేది, నేను చెప్పానంటే అమలు చేయాల్సిందే, ఇది నా మాట, నా మాటే శాసనం అంటాడు. కిమ్ ఆదేశాలు వింత వింతగా భయానకంగా ఉంటాయి. ఆ దేశ మాజీ అధ్యక్షుడు, తన తండ్రి కిమ్ జోంగ్ 2 పదేళ్ల క్రితం మరణించారు. తండ్రి సంతాప దినం రోజు అని ఈ మధ్య 11 రోజులు ఆ దేశంలో ఎవ్వరూ నవ్వకూడదని ఆదేశించారట. ఆ 11 రోజుల పాటు ఎవరైనా శుభకార్యాలు చేసుకున్నా, ఆనందంతో గడిపినా, సంతోషంగా ఉన్నారనే సంకేతాలు వెళ్ళినా వారింట్లో ఇక మరణం మృదంగమే అంటూ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ 2011 డిసెంబర్ 17 గుండెపోటుతో మరణించాడు. మరణించే నాటికి ఆయన వయస్సు 69 సంవత్సరాలు. అప్పటికే ఒక నియంతల 17 ఏళ్ల పాటు ఉత్తర కొరియాను పరిపాలించారు కిమ్ జోంగ్ 2. కిమ్ జోంగ్ ఉన్ కిమ్ జోంగ్ 2కు 3వ కొడుకు. తండ్రి మరణించాక అధికారం చేపట్టారు. తండ్రే క్రూరుడు అంటే ఇతను అంతకంటే ఎక్కువ. ఈ నియంత పరిపాలిస్తున్న దేశంలో తినడానికి తిండి లేదు కానీ తన అణ్వాయుధాలతో అగ్రరాజ్యాలను గడగడలాడిస్తున్నాడు. దేశంలో ఎవరైనా ఎదురు తిరిగారో ఇక అంతే సంగతులు. అది సొంత మనిషా లేక పరాయి మనిషా అన్న విభేదాలు అతని వద్ద లేవు. ఎవరికైనా భూమి మీద నూకలు చెల్లినట్టే. కిమ్ జమానాలో ఇలాంటి శిక్షలు సర్వసాధారణం. 2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చలను సరిగా సమన్వయం చేయనందుకు ఉత్తర కొరియా అణు రాయబారి కిమ్ హోక్ చోల్కు మరణదండన అమలు చేశాడు. కోవిడ్-19 తర్వాత అయితే ఉత్తర కొరియాలో మరణదండలను నాటకీయంగా పెరుగుతున్నాయి. మహమ్మారికి ముందు ఏడాదికి సగటున 10 మందికి మరణశిక్ష విధించేవారు. కానీ ప్రస్తుతం అది 10 రెట్లు అధికంగా చోటు చేసుకుంటున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.